హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మిటో. నేను మీ శిరీషాని. ఈరోజు గుమ్మడికాయతో ఒక స్వీట్ అండ్ సింపుల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా తింటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg మంచి గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ గింజలు మీరు పడేయకుండా ఎండబెట్టేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని రోజుకి 1 స్పూన్ తీసుకుంటే నిద్రలేమి సమస్యలు ఉన్న వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు తురుముకున్న బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ బెల్లం వాటర్ మొత్తం ఇగిరిపోయి ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అయిపోయాయి, ముక్క కూడా సాఫ్ట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎమ్మీ ఎమ్మీగా స్వీట్ రెడీ అయిపోయింది. ఇది వేడి మీదైనా కానీ, చల్లారిన తర్వాత అయినా కానీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే క్యాలరీలు కూడా తక్కువ ఉండటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.